दिव्यश्री दोंदुमशेट्टि बसवराजु गारु 86 संवत्सराल क्रितं प्रतिष्ठात्मकंगा प्रारंभिंचिन श्री परमेश्वर रेडीमेड क्लॉथ स्टोर 87वें संवत्सरानिकि अडुगु पेडुतुन्न शुभ संदर्भंगा मा खातादारुलकु मित्रुलकु श्रेयोभिलाषुलकु 87वें वार्षिकोत्सवं मरियु दीपावली शुभाकांक्षलु। मा वद्द किड्स वेर, जेंट्स वेर, लेडीस वेर, प्रत्येकंगा जॉकी, डेजी, क्वीन, मेल्टिन, आल्फा ब्रांडुलु गल दुस्तुलु मा दग्गर सरसमैन धरलकु लभिंचुनु। प्रत्येकंगा चरक नैतीलु వివిధ రకాల డిజైన్లలో లభించును। మా షాపుకు విచ్చేయండి, కొనుగోలు చేయండి। ఎట్లు? శ్రీ పరమేశ్వర రెడీమేడ్ క్లాత్ స్టోర్, మెయిన్ బజార్, ఏలూరు। దీపావళి పండుగ ప్రతి ఒక్కరూ సంతోషంతో జరుపుకోవాలని ఆర్డీఓ కాజావళి అన్నారు। నేడు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మందుగుండు సామాన్ల దుకాణాలు ఎంఆర్ఓ సోమశేఖర్, 3 టౌన్ సిఐ శివాజీ, ఫైర్ అధికారులతో పరిశీలించారు। 51 షాప్ యజమానులు అన్ని అనుమతులతో నిర్వహిస్తున్నారని తెలిపారు। షాప్ యజమానులను డ్రమ్ముల్లో నీళ్ళు, ఇసక, అగ్ని ఆర్పే, కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లు ఖాళీ బకెట్లో ఉంచుకోవాలని సూచించారు। టపాసులు కొన్న ప్రజలు ఎప్పటికప్పుడు స్టేడియం నుండి వెళ్ళిపోవాలని కోరారు। గుంపులు గుంపులుగా ప్రజలు స్టేడియం ప్రాంగణంలో ఉండరాదని సూచించారు। దీంతో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా వాటి నుండి తప్పించుకునే అవకాశం ఉందన్నారు। వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్। రేపు దీపావళి పర్వదిన సందర్భంగా ఏలూరులో ఇండోర్ స్టేడియంలో ఏదైతే దీపావళి టపాసులు అమ్ముకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఇక్కడ ఇండోర్ స్టేడియంలో 50 షాపులు వ్యాపారస్తులు నెలకొల్పారు। ఇందులో పర్మనెంట్ లైసెన్స్ ఉన్న వ్యాపారులు ఉన్నారు, టెంపరీ లైసెన్స్ ఉన్న వ్యాపారస్తులు ఉన్నారు। ఈరోజు ఉదయం ఎస్పి మేరీ ప్రశాంతి వచ్చి కొంతమంది ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి పర్మనెంట్ లైసెన్స్ ఉన్న వ్యాపారస్తులకు కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా షాపులు వ్యవహరిస్తున్నారని వారు చెప్పడం జరిగింది। దీంతో ఏదైతే పర్మనెంట్ వ్యాపారస్తులు మరియు టెంపరీ వ్యాపారస్తులు ఉన్నారో కస్టమర్లు లోపలికి రానివ్వకుండా ఇండోర్ స్టేడియం గేటుని మూసివేయడం జరిగింది। అక్కడ పోలీస్ సిబ్బందిని పెట్టి వాళ్ళని నిరోధిస్తున్నారు। మనతోటి ఈ షాపు దీపావళి సామాన్లు అమ్మే షాపు నిర్వాహకులు ఉన్నారు, వారిని అడుగుదాం సార్ ఈ వ్యాపారం ఎలా ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయిందా లేదా? స్టార్ట్ అవ్వలేదండి। ఏంటంటే లైసెన్స్ అనేది ఇవ్వలేదండి, ఇంత పర్మిషన్ ఇస్తేనే కదండి మేము అమ్ముకునేది, ఇచ్చేది ఒక రోజు అండి। ఈ ఒకరోజు కూడా ఇప్పుడు ఇవ్వకపోతే మేము ఏమి అమ్ముతామండి, పెట్టుకుంటే మాకు రావాలి కదా, మరి రాకపోతే ఇంకా మేమేం చేయగలుగుతామండి, అవతల వాళ్ళు సరుకు వాపస్ తీసుకోరండి, సరుకు ఉంటే మటుకు ఇక్కడ ఉండేవారండి, దాని మూలానికి మీరు దయచేసి తొందరగా మాకు లైసెన్స్ ఇచ్చి తొందరగా అమ్ముకోమని చెప్పి మాకు డోర్లు కూడా మూసేశారండి, బయట గేట్లు అయ్యి ఆ గేట్లు కూడా ఓపెన్ చేయించి మాకు ప్రజలని లోన్ పంపించి త్వరగా కోరుతున్నామండి। ఇది ప్రతి సంవత్సరం షాపులు పెడుతున్నారు, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ఈ సంవత్సరమే ఇలాగ వచ్చిందండి, ఇప్పటివరకు ఇవ్వకపోతే అసలు ఇప్పుడే ఎండగాస్తుందండి। ఈ దీపావళికి అసలు రోజు ఎలా ఉంటుందో గడిగడి గండమండి, అటువంటి తొందరగా మీరు ఇస్తే మేము అమ్ముకోగలుగుతామండి, మేము గట్టగ్గిగలుగుతామండి, లేకపోతే మటుకు మాకు లాస్ ఏ వస్తుందండి, మేము పైకి రాలేమండి। దయచేసి ఇప్పుడైనా గేట్లు తెరమని అమ్ముకోమని మాకు ప్రజల నుంచి పంపించండి, అది మేము కోరుకునేదండి। ఇక్కడ 50 షాపులు ఉన్నాయండి, 50 షాపుల్లో 23 షాపులు పర్మనెంట్ అండి, టెంపరీ 27 అండి, మరి పెట్టుబడి పెట్టి బయట తీసుకొచ్చి తీసుకొస్తే మరి అవి అవుతాయి కదా మేము ఇచ్చేది, లేని పక్షంలో మాకు లాస్ వస్తుంది, వాళ్ళు వెనక్కి తీసుకోరు, ఈ సంవత్సరాల్లో మళ్ళీ వడ్డీలు కట్టుకుంటూ ఉండాలండి, ఈ స్టాక్ ఎక్కడ పెట్టుకోవాలో మాకే అర్థం అవ్వదండి, స్టాక్ ఉండదు కూడా ఉంచకూడదు అంటారండి, అందుకని దయచేసి మాకు గేట్లను ఓపెన్ చేసి సేల్స్కి అనుమతి ఇవ్వాల్సిందని కోరుతున్నాం। ఇది ఇక్కడ ఏదైతే ఇండోర్ స్టేడియంలో దీపావళి టపాసులు అమ్ముకునే వ్యాపారుల పరిస్థితి। వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షుకూర్, ఏలూరు। 22 మంది టెంపరీ లైసెన్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు పర్మనెంట్ లైసెన్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు। టోటల్గా 51 షాప్స్కు ఈరోజు మనము ఈ యొక్క ఇండోర్ స్టేడియంలో ఈ ఫైర్ క్రాకర్స్ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది। ప్రతి షాప్ను కూడా సందర్శించడమే కాకుండా మన యొక్క ఫైర్, పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా మన డిఎస్డిఓ గారికి సంబంధించినటువంటి టీం అందరూ కూడా 24/24 అవర్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సెక్యూరిటీతో ఈ యొక్క షాప్స్ను ఈ 3 రోజుల పాటు ఏర్పాటు చేసుకునే విధంగా, అదేవిధంగా ఇక్కడికి వచ్చే పబ్లిక్ కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ యొక్క షాప్లో ఏదైతే మీరు కావాల్సినటువంటి సామాగ్రి ఉందో కొనుక్కొని వెంటనే వెళ్ళిపోవలసిందిగా కోరుతున్నాం, ఎందుకంటే ఇక్కడ గుంపులు గుంపులుగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి మీరు కొనుక్కొని ఈ యొక్క దీపావళిని చాలా
ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్యూ. ఏలూరు అర్బన్ మండల్ తహసీల్గా పనిచేస్తున్నాను. 2023 దీపావళి సందర్భంగా మొత్తం ఏలూరు నగర ప్రజలకు, అధికారులకు, అలాగే ప్రజాప్రతినిధులకు, అలాగే అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళిని అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని అందరూ కూడా సేఫ్టీ మెజర్స్ దీపావళిని అందరూ కూడా ఆనందోత్సవాల మధ్యన జరుపుకోవాలని చెప్పేసి మనల్ని కోరుతున్నాము. ముఖ్యంగా దీపావళి అంటే పిల్లలకు సంబంధించినటువంటి తపాసులు కాల్చడం, బాణాసంచ కాల్చడం అనేటువంటి దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క బాణాసంచ కాల్చేటప్పుడు కానీ పిల్లలతో కాల్పించేటప్పుడు కానీ తగు జాగ్రత్త చర్యలు తీసుకొని వారికి, ముఖ్యంగా పిల్లలు అయితే కనుక తల్లిదండ్రుల దగ్గరుండి పిల్లల చేత ఈ బాణాసంచ కార్యక్రమం కాల్చే కార్యక్రమం జాగ్రత్తగా తగు జాగ్రత్త చర్యలు తీసుకొని చేయించాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాము. దగ్గరలో అందుబాటులో ప్రతి ఒక్కళ్ళు కూడా బకెట్తో నీళ్లు పెట్టుకొని అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఈ యొక్క దీపావళి 2023 చాలా జాగ్రత్తగా అందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకొని సంతోషదాయకంగా జరుపుకోవాలని చెప్పి అందరినీ మిమ్మల్ని అందరినీ ఇది గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారంగా, అలాగే గౌరవ ఆర్డీఓ గారు మనకి ఏలూరు నగరానికి సంబంధించి మొత్తం పర్మనెంట్ లైసెన్సులు అయితేనేమి, అలాగే టెంపరీ లైసెన్సులు అయితేనేమి మొత్తం 51 మందికి మంజూరు చేయడం జరిగింది. ఈ 51 మంది కూడా నగరం ఏలూరు నగర బోర్డులో ఉన్నటువంటి ఈ యొక్క ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకెక్కడా కూడా బయట ఎవరు కూడా ఎటువంటి ఈ బాణసంచ మరి తయారీదారులు కానీ లేకపోతే ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది. అలాగే ఎక్కడైనా కనుక చిన్న చిన్న దుకాణాలు పెట్టినట్టుగా మా దృష్టికి వచ్చినట్లయితే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుద్ది. ఇప్పటి వరకు మంజూరు చేసినటువంటి 51 లైసెన్సులకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఈ యొక్క ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో షెడ్లు ఏర్పాటు చేసి ప్రతి షెడ్కి కూడా నిర్ణీత ప్రమాణం ప్రకారంగా 10 అడుగుల దూరం కేటాయించి ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరిగా నీళ్లు, డ్రమ్తో నీళ్లు, అలాగే ఇసుక, అలాగే బకెట్లు అన్నీ కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ప్రకారంగా అన్నీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అదే ప్రకారంగా అన్నీ ఉన్నాయా లేదని కూడా చెక్ చేయడం జరిగింది. 51 మందికి కూడా వాళ్ళ యొక్క లైసెన్సుల ప్రకారంగా నేను ఇప్పుడు చెక్ చేశాను, ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ కలిగి ఉన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దీపావళి పండుగని అత్యంత సంతోషదాయకంగా చాలా జాగ్రత్త చర్యలు తీసుకొని వారి యొక్క పండుగను జరుపుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. పర్మనెంట్ లైసెన్స్ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ షాప్ వాళ్ళు చెప్తున్నారు. కొన్ని నెంబర్ లైన్ షాపులు కూడా ఎవరో కూడా ఇబ్బంది పెట్టలేదండి. మేము ఇక్కడ టీము నిరంతరం కూడా పర్యవేక్షణ కోసం అని చెప్పి ఏలూరు నగరానికి సంబంధించి రెవెన్యూ, పోలీసు, ఫైర్, అలాగే ఎలక్ట్రికల్, మున్సిపల్ అధికారులతో టీం ఏర్పాటు చేసి నిరంతరం కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అటువంటి దృష్టి మా దృష్టి నేను ఇప్పుడు అన్ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రతి ఒక్క షాప్ కూడా పరిశీలించడం జరిగింది. ఏ ఒక్కటి కూడా మొత్తం 51 షాపులే ఉన్నాయి. ఏలూరు ప్రజలకు, మా కస్టమర్లకు, మా సప్లయర్స్కు, మరీ ముఖ్యంగా మా స్టాఫ్కి మరియు మా వర్కర్స్కి విజయదశమి శుభాకాంక్షలు ఫ్రమ్ మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ABCD కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 2 తరాల నుంచి అపార్ట్మెంట్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇల్లు కట్టించి ఖాతాదారులకు సరసమైన రేట్లకు అందించడంలో ముందున్నాం. ప్రతి అపార్ట్మెంట్లో అందరికీ గాలి, వెలుతురు, పూర్తి వాస్తు, అన్ని సౌకర్యాలతో మీకు అందిస్తున్నాము. నేటి కాలానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బైక్లు, కార్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరియు జనరేటర్ సౌకర్యం కలదు. ముందుగా సంప్రదిస్తే మీ అభిరుచులకు అనుగుణంగా ఫ్లాట్ అందిస్తాం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, కార్మికులకు అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. మీ సొంత ఇంటి కోసం వెంటనే సంప్రదించండి మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ABCD కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 8688354889.